నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామం వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ చక్రధరబాబు, ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నగదు పరిహార చెక్కులను అందజేశారు. మృతి చెందిన వారికి 35 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 7 లక్షలు ఎక్స్క్రీషియా ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాయపడిన వారందరికీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు 35 లక్షల రూపాయలు డేషన్, ఒక హౌస్ సైట్, అలాగే హౌస్ శాంక్షన్, కంపెనీలో ఉద్యోగం కూడా ఇవ్వడం. మిగిలిన క్షతగాత్రులకు, వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్రేషన్ ఇచ్చాను. జిల్లాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా అన్ని ఇండస్ట్రీస్లోనూ తర్వాత సెక్యూరిటీ ఆడిట్ అనేది చేస్తున్నాం. ఒక నిపుణులతో కూడిన కమిటీని ఫామ్ చేయడం, వారు అలాగే ఈ పర్టికులర్ సంఘటన వరకు ఏం జరిగింది అనే ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ కూడా వారి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు కంపెనీని తాత్కాలికంగా షట్ డౌన్ చేయడం జరిగింది. వాళ్ళ కంపెనీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళు చేపట్టిన తర్వాతనే ఆ కంపెనీకి మళ్ళా ఆపరేషన్స్ చేయడానికి ముందుకు ఇవ్వడం జరిగింది. జిల్లాలో మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా ఏర్పాటవుతున్నాయి. మంచి పెట్టుబడులు రావాలని, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు అందాలనేది కూడా ప్రభుత్వం చేస్తుంది. అలాగే సేమ్ టైం వాళ్ళు ఎన్వైరన్మెంటల్ నార్మ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ నార్మ్స్ కూడా క్షుణ్ణంగా ఫాలో అవ్వాలి. స్థానిక ప్రజలకే 75% వరకు ఉద్యోగాలు అందించాలనే చట్టం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. సో ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా ఇటువంటి వాతావరణం తీసుకురావడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఈ ఆడిట్ అన్నింటిలో కూడా వాళ్ళు ఏమైనా ల్యాప్సెస్ చెప్పినట్టయితే అవన్నీ కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతాం. ఒకవేళ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కానీ, అలాగే ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ కానీ, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇటువంటి స్టాండర్డ్స్ ఏమైనా డీవియేషన్స్ ఉంటే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం సార్. ఇప్పుడు